హైదరాబాద్ లో ఏం జరుగుతుందో యావత్ తెలంగాణ ఉత్కంఠ ఎదురు చూసింది. హైదరాబాద్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించింది. దుబాయ్ లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా చదువుకున్న బిడ్డలు ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ లో ఏం జరుగుతుంది అని ప్రజలకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పిట్టకేలకి ఈ రోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను, ఆవేశాన్ని, వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈ రోజు ఓట రూపంలో ఆవిష్కరించి చేస్తున్నట్టు కనపడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికక్కడ నేను కందుకుల పోయొచ్చిన, ఉప్పులపల్లి పోయొచ్చిన, పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తా ఉన్నారు. ఈ ఒరవడి చూస్తా ఉంటే 90% పైబడి ఓట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ, మీ కష్టం ఫలిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హైదరాబాద్ లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఒక ఓటర్ ని ప్రభావితం చేసే విధంగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు, కారోబార్లు కూడా లైన్ లో పోలింగ్ సెంటర్ వద్ద నిల్చుండి మరీ ప్రచారం చేస్తున్నారు. పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చారు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచారు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చారు, పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు రక్షణ ఇచ్చారు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఇరలైపడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇయ్యలేదని చెప్పి మాట్లాడారు. ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకున్నటువంటి సందర్భం ఇది, ఒక మచ్చ ప్రజాస్వామ్యం ఒక మచ్చ కాబట్టి ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాధనట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతా ఉంది. ఈ విషయాన్ని పత్రికలు బయటకు తీసుకొచ్చే అక్కర ఉండే కానీ తీసుకెళ్ళలేకపోయింది, ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కర ఉండే తీసుకెళ్ళలేకపోయింది, ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సిన అక్కర ఉండే ఆపలేకపోయింది, ఇలా ఎన్నికల కమిషన్ కూడా మిస్ చేస్తున్నారు.